జేఈఈ మెయిన్స్ లో విద్యా మెగా స్టడీస్ సర్కిల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు విద్యా ఇన్స్టిట్యూషన్స్ అధినేత నారిపెండ్ల ప్రకాశరావు తెలియజేశారు. ఫలితాలు వచ్చిన అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్స్ లో జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించామని తెలియజేశారు. దేశంలో 2 లక్షల మంది రాస్తే 70,000 మంది క్వాలిఫై అయ్యారని తెలియజేశారు. రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు తమ సంస్థ నుండే క్వాలిఫై అయినట్లు తెలియజేశారు. అభినందన సభలో విద్యా మెగా స్టడీస్ సర్కిల్ ప్రిన్సిపాల్ సుభాని, విద్యా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ తులసి కృష్ణ పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్లు చదివినటువంటి విద్యార్థులు ఐఐటి జేఈఈ మెయిన్స్లో ర్యాంకు రావటము అంటే అది ఒక పెద్ద డ్రీమ్ లాంటిది. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా ప్రెస్టేజ్గా తీసుకునేటువంటి ఎగ్జామినేషన్ అది. దానిలో ర్యాంకు సంపాదించితే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ యూనివర్సిటీస్, 3IIT లాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవటం అవకాశం వస్తుంది. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల ఆ ఎగ్జామినేషన్కి అంత క్రేజ్ ఉన్నది. ఈరోజు వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో విద్యా మెగా స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుతమైన, అట్లాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో జూనియర్ ఇంటర్ విద్యార్థులు, సీనియర్ ఇంటర్ విద్యార్థులు 98% విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. మన స్టేట్ పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ జూనియర్ ఇంటర్ 60%, సీనియర్ ఇంటర్ 72% అయితే విద్యా స్టూడెంట్స్ 98% రిజల్ట్స్ సాధించారు. ఇంటర్మీడియట్ రిజల్ట్సే కాకుండా ఐఐటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్సే కాకుండా రీసెంట్గా వచ్చినటువంటి గీతం యూనివర్సిటీ రిజల్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమరావతిలో ఉన్నటువంటి విఐటిటి, దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ర్యాంక్స్ సాధించారు. ఇంకా తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్, ఆంధ్ర ఎంసెట్ రిజల్ట్స్, ఎస్ఆర్ఎంటి రిజల్ట్స్, ఇట్లా మా విద్యార్థులు రాసినటువంటి చాలా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. వాటిల్లో కూడా వీళ్ళు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధిస్తారు. ఇట్లాంటి ర్యాంక్స్ సాధించినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు ప్రిన్సిపాల్ అధ్యాపకుల సమక్షంలో వాళ్ళకి అభినందన సభ జరిగింది. ఈ విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని, ప్రిన్సిపాల్ని ముఖ్యంగా హైదరాబాద్ నుంచి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం 2 తఫాలుగా నిర్ణయం జరపడం జరిగింది. మొట్టమొదటిసారి జనవరి 2019లో జరిగింది. అప్పుడు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు పర్సంటైల్ రిజల్ట్స్ ఇచ్చారు. అప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. విద్యా మెగా స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో టాపర్స్గా 1st, 2nd, 3rd ర్యాంకులు సాధించారు. అట్లాగే 2వసారి ఎగ్జామినేషన్ ఏప్రిల్ నెలలో జరిగింది. దాని రిజల్ట్స్, జనవరిలో జరిగిన దాని రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్స్ తీసుకుని ఈసారి ర్యాంక్స్ ఇవ్వటం జరిగింది. బెస్ట్ పర్సంటైల్ మార్క్సే కాకుండా బెస్ట్ ర్యాంక్స్ కూడా విద్యార్థులు సాధించారు. అందరికంటే బెస్ట్ ర్యాంకు ప్రకాశం జిల్లాలో 2733 ర్యాంకు తోటి ఇక్కడ టాపర్గా, విద్యా మెగా స్టూడెంట్ డిస్ట్రిక్ట్ టాపర్గా. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను విద్యా మెగా స్టడీ సర్కిల్ చైర్మన్ ప్రకాశరావు. ఈరోజు జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఐఐటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ అంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.